ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు సీఎం జగన్ కొత్త వ్యూహం రచిస్తున్నట్టు టాక్. ప్రస్తుతం కొనసాగుతున్న క్యాసినో ఇష్యూను డైవర్ట్ చేసేందుకు అధికార పార్టీ కొత్త జిల్లాల అంశం తెరపైకి తీసుకొచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం ఇలా ఉండగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో టీడీపీని ఇరుకున పెట్టేందుకు సీఎం జగన్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చనున్నారు. ఇందుకు కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల్లో ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఈ నిర్ణయం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, ఆ కుటుంబానికి సంతోషం కలిగించే విషయమే అయినా క్రెడిట్ మాత్రం వైసీపీకి దక్కనుంది. ఈ విషయం టీడీపీకి మింగుడు పడటం లేదు. దాదాపుగా 13 సంవత్సరాలకు పైగా ఏపీకి సీఎంగా పనిచేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన అనుకుంటే 2014 నుండి 2019 కాలంలోనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేవారు. కారణం ఏంటంటే అదే టైంలో 2018లో జగన్ పాదయాత్ర చేపట్టిన సందర్భంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలు పెరుగుతుండటంతో మచలి పట్నం పార్లమెంట్ నియోజకవర్గం కొత్త జిల్లాగా మారనుంది. దీంతో దానిని మచలి పట్నం జిల్లా అని పిలుస్తారు. ఇక విజయవాడ పార్లమెంటు జిల్లాకు కొత్త పేరు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఎన్టీఆర్ విజయవాడ పేరుతోనే జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు రెడీ అవుతాయట. అయితే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడానికి సైతం కారణం ఉందట. త్వరలోనే ఎన్టీఆర్ 100వ జయంతి వస్తుండటంతో ఆ పేరు పెట్టాలని, దీంతో టీడీపీని కూడా కొంత దెబ్బకొట్టొచ్చని జగన్ భావిస్తున్నట్టు టాక్. కానీ వైసీపీకి ఇది ఎంతవరకు లాభం చేకూరుస్తోంది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.